మంచి కాపరి. గొర్రెలకు మంచి కాపరి అని యేసు యోహాను 10వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నారు. యేసు మన మంచి కాపరి. మనకు కాపరి అవసరము. తప్పిపోతున్న గొర్రెలను రక్షించుటకు కాపరి ఎంతో అవసరం. యేసు కాపరైతే మనము గొర్రెలుగా ఉండాలి. కాపరికి గొర్రెలకు సంబంధం కలిగి ఉండాలి. తప్పిపోయి పాపంలో ఉన్న మానవుని వెదకి రక్షించుటకు నరరూపమెత్తి ఈ భూలోకానికి వచ్చిన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన ఆత్మల కాపరి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దాని కొరకు వెదకి చిక్కుల్లో ఉండి దారి తప్పిపోయిన గొర్రె కొరకు ఎంతో ప్రేమతో వెదికిన మన ప్రేమగల కాపరి మనల్ని కాచేవాడుగా ఉంటాడు. మనకు ఏలేమీ కలుగదు. కాపరి వలె మందను మేపుతాడు. గొర్రె పోరాడలేదు, పరిగెట్టలేదు. దాని స్వభావం దీన స్వభావం వంటిది. మన కాపరి మాట్లాడేవాడు. గొర్రె పిల్ల వారి యొక్క స్వరాన్ని వింటాయి. మనం ఆయన యొక్క మాటలను వినేవారముగా ఉండాలి. ఈ ఆధునిక ప్రపంచంలో ఎలాంటి కాపరులను మనం కలిగి ఉంటున్నాం? సోషల్ మీడియా అంటూ, టీవీలంటూ అలాంటి కాపరులను మనం కలిగి ఉంటున్నామా? టీవీయే నా భాగస్వామి, దాని మాటలు బొమ్మలు నన్ను ఆకర్షించాయి, దేవుని వాక్య వ్యతిరేకమైన అనేక తలంపులతో నన్ను నింపుతుంది, నేను బ్రతుకు దినములన్నీ కూడా టీవీ లేకుండా నేను బ్రతకలేను, అది నన్ను ఎంతో మేలుగా చేస్తుంది, చిరకాలము అది లేకుండా నేను బ్రతకలేను అనేంటి కాపరులను మనం ఎంచుకుంటున్నామా? జాగ్రత్త సుమ, నీ కాపరిగా యేసయ్యను ఎన్నుకో. అప్పుడు ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మన కాపరి అయి ఉండునుగాక.